ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుచున్న వాగ్దానము, బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. మన జీవితంలో ఏదైనా కష్టం వస్తే కొంచెమైనా బాధ తీరుతుంది అని ఎదుటి వాళ్ళకి చెప్పుకుంటాం. విన్నవాళ్ళు మన ముందు మంచిగా నటిస్తారు. మనం లేనప్పుడు మనకొచ్చిన కష్టాన్ని గురించి వేరే వాళ్ళతో చెబుతూ హేళనగా మాట్లాడతారు. ఈ లోకంలో హేళనగా మాట్లాడేవారు చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఒకవేళ తృణీకరించబడే స్థితిలో నువ్వు ఉన్నావా, అయితే అస్సలు బాధపడవద్దు. లోకస్తులు మనల్ని హేళన చేసి తృణీకరించినా దేవుడు మాత్రం మనకు ఆశ్రయమై ఉన్నాడు. లోకస్తుల యొక్క ప్రేమ ఆప్యాయతల కన్నా దేవుని యొక్క రెక్కల నీడలో ఆశ్రయం మిన్న. కాబట్టి లోకం నుండి, లోకస్తుల నుండి ఏం ఆశించకండి, ఎందుకంటే అది నిష్ప్రయోజనం. ఎల్లప్పుడూ దేవుని కొరకు, ఆయన ప్రేమ కొరకు కనిపెట్టుకుంటూ యేసయ్యను సంతోషపెట్టేవారుగా మనమంతా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.